నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం. మల్టీ జోన్ స్పౌస్ సమస్యలు స్థానికత బదిలీలపై సమాలోచన. రేపు యాదాద్రి భద్రాద్రి మణిగూరులో సీఎం పర్యటన. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం. హనుమకొండలో కేయూహ పీవీ నాలెడ్జ్ కేంద్రం ప్రారంభం. విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రులు. పార్లమెంటు ఎన్నికల వేళ భారాసాకు ఎదురు దెబ్బలు. భాజపా తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ మాటలు కట్టిపెట్టి పథకాలు అమలు చేయాలి. కామారెడ్డిలో భారసా కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్. బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన మమతా బెనర్జీ. 42 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ. ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఆచార్య కోదండరాములతో పాటు వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. టీజీఓ టీఎన్జీఓ సంఘాల ప్రతినిధులు, రెవెన్యూ పంచాయతీరాజ్, విద్యుత్ సంఘాల నేతలు తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన మల్టీ జోన్స్ పౌజ్ సమస్యలు, స్థానికత, ఉపాధ్యాయుల బదిలీలు, ఆరోగ్య బీమా, పెండింగ్ లో ఉన్న కరోభత్యం తదితర సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పాలకులు పేదల కష్టాన్ని, అభివృద్ది సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. మహిళలను అందలమెక్కిస్తూ పాలన అందిస్తుంటే ఓర్వలేక ఎమ్మెల్సీ కవిత అనవసర విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ది పనులకు అమాత్యులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. హనుమకొండ వరంగల్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతకలతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని కేహబ్ పివి నరసింహారావు విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ తెగల విద్యార్థినులకు వసతి గృహాన్ని ప్రారంభించారు. సమ్మయ్య నగర్ రహదారుల విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి 258 కోట్ల రూపాయల ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల ఉద్యమం వల్ల సాధించిన రాష్ట్రంలో నిరుద్యోగులను భారసా సర్కారు విస్మరించిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఏడాదిలో 100,000 ఉద్యోగాలు ఇస్తామన్న హామీ మేరకు 70 రోజుల్లోనే 30,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఫిల్ చేయకుండా ఉంచారో ఆ 200,000 ఉద్యోగాలని భర్తీ మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పింది ఇందిరమ్మ రాజ్యంలో. దాంట్లో భాగంగా ఇప్పటికే అంటే 70వ రోజు నాటికి సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు టీఎస్పిఎస్సి ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు క్వశ్చన్ పేపర్లు ఏ రకంగా అంగడిలో మార్కెట్లో పెట్టి అమ్మారో అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టీఎస్పిఎస్సిలో అర్హులైన వారు, అనుభవజ్ఞులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీమ్ని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పొంగులేటితో కలిసి సీతక్క దివ్యాంగులకు వీల్ చైర్స్, కళ్యాణలక్ష్మి చెక్కులు అందించారు. మొన్న మరి కవితమ్మ అంటారు పాప, ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటాను. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళా ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో యాన్యువల్కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈ రోజు నిరుద్యోగ మహిళలకు
మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ వివరించారు. లక్ష వృక్షార్చనలో భాగంగా మంత్రులు పొంగులేటి సీతక్కతో కలిసి రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. వచ్చే మూడేళ్లలో వరంగల్ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిందో, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యాన్ని నడిపిస్తూ మీ అందరి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. మా ఎమ్మెల్యేలం గానీ మంత్రులం గానీ అందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేసి పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మేము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ పనిచేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న భారాసను తిప్పికొట్టాలని అమాచులు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కో హామీని అమలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేసిన సర్కారు రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనుంది. తొలుత యాదగిరిగుట్టలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం భద్రాచలంలోని సీతారాములను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమానికి 3000 మందిని అనుమతించనున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మణుగూరులో జరిగే ప్రజాదీవెన బహిరంగ సభకు హాజరు కానున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభయస్త కార్యక్రమం ద్వారా పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే ఇచ్చారో, ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఈ రోజు వరకు నాలుగు గ్యారంటీల్ని ప్రజల గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం రేపు అంటే 11వ తారీఖు శ్రీరామచంద్రుడి పాదాల వద్ద భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా లాంచింగ్ కూడా రేపు చేసుకోబోతున్నాం. అదే రకంగా మిగిలిన కొన్ని కార్యక్రమాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపు మీ గుమ్మానికి చేరుస్తామని చెప్పాం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది. దేశ చరిత్రలోనే కాళేశ్వరంలా కూలిపోయిన ఆనకట్ట లేదని, కాక్ సూచనలను పట్టించుకోకుండా ప్రాజెక్టును నిర్మించారని తెలంగాణ జనసమితి అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కాళేశ్వరంలో 3 పియర్స్ కాదు, 3 వ్యవస్థలు కూలిపోయాయని ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు భారాస అబద్దాలు, కాక్ వాస్తవాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ పియర్స్ కుంగుబాటుకు బాధ్యులను గుర్తించి శిక్షించాలన్న కోదండరాం భారాస నేతలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో డబ్బును దుబారా చేశారని కోదండరాం ఆరోపించారు. ఇంటికి ఒక పిల్లర్ కుంగితే ఇల్లు నిలుస్తుందా అని అడుగుతున్నా. ఎట్లయితే నిలవదో ఇది కూడా అంతే. నువ్వు మొత్తానికి ఒకటే బ్యారేజ్ మీద వాళ్ళు కాంక్రీట్ దాన్ని వేయటం జరిగింది. అది ఉండటం చాలా కష్టము కాబట్టి దాన్ని సమగ్రంగా సమీక్షించవలసిందే. కాళేశ్వరం అంటే కేవలం మా మేడిగడ్డ ఒకటే కాదు, కానీ మేడిగడ్డ 80% నీళ్లు మేడిగడ్డ నుంచే లిఫ్ట్ చేస్తాం. అది లేదు అంటే ప్రాజెక్ట్ లేనట్టే లెక్క. ఇవాళ నీళ్లు ఆపొద్దని కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఈయన నీళ్లు దాన్ని తొందరగా కట్టి ప్రాజెక్టుకు నీళ్ళు ఇస్తే ఏం బాగున్నది. రేపు కట్టినాక కూలితేనేమో సరిగ్గా కట్టలేదంట, కట్టకపోతే ఎందుకు కట్టలేదని అంటారు. రెండు రకాలుగా కూడా ఇది ఒక మూర్ఖపు ఆలోచన. పార్లమెంటు ఎన్నికల వేళ భారత పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని విడగా మరో 4 కీలక నేతలు భాజపాలో చేరారు. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఎంపీలు నగేష్, సీతారాం నాయక్ గులాబీ పార్టీని విడి కమలం పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేత శ్రీనివాస్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీపై విశ్వాసంతో వారంతా పార్టీలో చేరినట్లు తెలిపిన తరుణ్ చౌగ్ త్వరలో ఇంకొందరు చేరుతారని వివరించారు. जिनमें से 4 BRS पार्टी छोड़कर और 1 कांग्रेस पार्टी छोड़कर आज भारतीय जनता पार्टी में शामिल हुए. पांचों के पांचों अपनी अपनी फील्ड में माहिर हैं, चुनाव लड़े हैं, चुनाव जीते हैं, पॉलिटिकली बहुत पकड़ है. ये सभी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो 10 वर्षों का कार्यकाल है जिसके अंदर उन्होंने देश के गरीब झोंपड़ी में रहने वाले गरीब परिवार से लेकर विश्व के अंदर भारत की चमक दमक को बढ़ा, उनकी नीतियों को सामने रखकर, सबका साथ सबका विकास के मंत्र को सामने रखकर आज इतनी बड़ी ज्वाइनिंग हुई है.
मेरे कई प्रेस के मित्र अभी पूछ रहे थे अभी कोई बीआरएस में बचा है, तो मैं उनको इतना ही कहना चाहूंगा, बचने का प्रश्न नहीं है। आज पूरा देश वंशवादियों से, भ्रष्टाचारियों से दुखी है। బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది, కాంగ్రెస్ అతం కాబోతున్నది. ఒకటి వెలిగే పార్టీ బీజేపీ మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాయకులు పాల్గొనడం తెలంగాణలో బీజేపీకి బలాన్ని చేకూరుస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తామని చెప్పడం ఉన్నదో దానికి అనుగుణంగానే అన్ని పార్టీల నుంచి ముందుకొచ్చిన వీళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ బాగా వేయబోతున్న దానికి ఇది ఒక తార్కాణం. ఏ పరిస్థితుల్లో తెలంగాణను సాధించుకున్నటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తో ఎందుకు పనిచేయకూడదు వారి నాయకత్వంలో అన్న ఉద్దేశంతో నేను ఆ పార్టీకి, ఆ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల యొక్క నాయకత్వంలో మేము పనిచేసి రాష్ట్రాన్ని కైవసం చేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా అని రాబోయే రోజుల్లో కాపాడతామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు బాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో భారసా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన మేడిగడ్డపై లొల్లి చేయకుండా మూడు పిల్లలు బాగు చేసి రైతులకు సాగునీరిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సమక్షంలోనే వేదికపైకి భారసా కార్యకర్తలు దూసుకొచ్చి గొడవకు దిగారు. కామారెడ్డి భారసా ఇన్ఛార్జి ఎవరో చెప్పాలని కేటీఆర్ను జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ కోరారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పిన కేటీఆర్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని ఉద్బోధించారు. మార్చి 10 మార్చి 9 కూడా వీకింది, మరి యాడ్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? యాడ్ చేసినాం అనుకో, నేను కూర్చోనేలేదు కుర్చీలా. అప్పుడే ఎడమ అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు. నువ్వే తారీఖు చెప్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టకపోతే భరతం భర్తర్ బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎడవాయిని చేయుత, ఇక్కడ పోయింది నీ మహాలక్ష్మి. ఇది ఏది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే, అయ్యో నేను ఇద్దాం అనుకున్నా కూడొచ్చింది కదా, ఏం చేయాలి? రైతన్నలు అర్థం చేసుకోండి అని మళ్ళీ నరుకుతాడు. జేబుల కత్తర పెట్టుకుని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతాడు. జేబుల కత్తర పెట్టుకుని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా? లాగులో తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఏమైనా బుద్ధిజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. కేసీఆర్ ను పట్టుకుని నోటికొచ్చిన బూతులు తిడతాడు. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు ఒక్కటే చెప్తున్నా నేను, నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 200,000 నిన్న మాట్లాడతావు. ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ? నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాడ్ చేసుకుని యాడ్ చేసుకుని తిడతాడు. నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే అయ్యా, ఇద్దరు పేర్లు చెప్పుకుని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? మా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ. ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. ముఖ్యమంత్రి లెక్క ఉండు. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు. చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి లాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు ఏంటిది కాళేశ్వరం? ఏంది కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బికిరి చేస్తున్న లొల్లేంది? 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో, 1,600 మీటర్ల పొడవున్న బ్యారేజీ మేడిగడ్డ. రైతుల మీద ప్రేమ ఉంటే 3 నెలల్లో 3 పిల్లర్లు బాగా చేసే టైం దొరకలేదా నీకు? 14% అధిక వర్షపాతం నమోదైంది పోయినసారి. కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేక వాళ్లకు రైతుల మీద కోపం, కేసీఆర్ మీద ఉండే కోపం రైతుల మీదకి మల్పుటు వల్ల వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడు ఎవరైనా సరే వారి కోసం మనందరం కూడా సమిష్టిగా కొట్లాడదాం. ఎక్కడ ఓగొట్టుకున్నామో అక్కడనే దేవులాడుకుందాం. భారసా బీఎస్పీ కూటమిపై ఏర్పడిన సందిగ్ధానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తెరదించారు. దేశంలో ఏ కూటమిలో భారసా లేనందున రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి ఆమె అనుమతించారని బీఎస్పీ రాష్ట అధ్యకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపారు. రెండు పార్టీల మధ్య పొత్తులు, సీట్ల పంపకాలపై భారసా అధినేత కేసీఆర్ తో బీఎస్పీ సమన్వయకర్త రామ్జీ భేటీ కానున్నారని ప్రవీణ్ కుమార్ వివరించారు.
హైదరాబాద్ కు చెందిన మహిళ తన భర్త చేతిలో హత్యకు గురైన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎస్ రావు నగర్ కు చెందిన శ్వేతకు అశోక్ రాజ్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉండే అశోక్ రాజ్ తన భార్యను చంపి మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో పడేసినట్టు అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం భారత్ కు వచ్చి తన కుమారుడిని హైదరాబాద్ లోని శ్వేత పుట్టింట్లో వదిలేసి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. శ్వేత మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను భర్త అశోక్ రాజ్ చంపినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే శ్వేత మృతదేహాన్ని సరద్బాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తీసుకువస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. చాలా మంది ఇక్కడ ఈ ఏరియాలో మదర్ ఫాదర్ అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటున్నారు, పిల్లలందరూ అక్కడ పోతున్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ అయింది కాబట్టి చాలా బాధాకరం. ఇంతకుముందు కూడా లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక అబ్బాయి యుఎస్లో చనిపోతే నేనే అక్కడి నుంచి బాడీ తెప్పించున్నాను, ఏం ఒక రూపాయి లేకుండా. ఈ అమ్మాయిని కూడా అట్లనే తెప్పియనీకి ప్లాన్ చేస్తున్నాను నేను, తప్పకుండా ఆ బాడీ కూడా తెప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. బాడీ ఎట్లా తెప్పియాలి అనేది చూసుకొని బాడీ తెప్పిస్తాము. మేము అక్కడ ఎంబసీకి మాట్లాడి, ఏది ఆస్ట్రేలియన్ ఎంబసీకి మాట్లాడి తెప్పిస్తానని చెప్పిన్నారు కాబట్టి నేను ఆ బాడీ వచ్చేదాకా కూడా చూస్తూ ఉన్నాను, తెప్పిస్తాను నేను. ఎందుకంటే వీళ్ళ మదర్ ఫాదర్ కూడా కండలెన్స్ చెప్దామనే ఉద్దేశంతో వచ్చినాను నేను. వచ్చిన వెంటనే నేను కూడా ఆస్ట్రేలియాకి కానీ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అక్కడ మెసేజ్ పంపించినారు, వాళ్ళు పోయి ట్రేస్ చేసి హాస్పిటల్లో పోస్ట్ మార్టం ఈ రోజు జరుగుతుందని చెప్తా ఉన్నారు. అది అయిపోయినాక ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ఏమేమైందో అనేది వాళ్ళు చెప్పాల్సిందే. సికింద్రాబాద్ రసూల్పురలోని మహావీర్ మెడికల్ స్టోర్లో అక్రమంగా మత్తు పదార్థాల మందుల్ని అధిక ధరలకు విక్రయిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 45,000 విలువైన ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వైద్య రంగంలో అర్హత లేకున్నా మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రమేష్ గౌడ్ అనే వ్యక్తి మహావీర్ మెడికల్స్కు చెందిన ముఠా కిషోర్కు నకిలీ బిల్లులతో ఇలాంటి మెటీరియల్ సరఫరా చేసేవాడని విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. మార్చి 15వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషన్ల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయగా సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న కమిషనర్ అనూప్ చంద్రపాండే 14 ఫిబ్రవరి పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకుమార్ ఒక్కరే మిగిలారు. 2 ఎన్నికల కమిషన్ల పోస్టుల కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ 5 ఎసి పేర్లతో కూడిన 2 ప్యానెళ్లను తొలుత ఎంపిక చేయనుంది. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిరంజన్ చౌదరితో కూడిన సెలక్షన్ కమిటీ 2 ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది. వారిని రాష్టపతి ఎన్నికల కమిషనర్లుగా నియమించనున్నారు. సభ్యుల వీరును బట్టి ఈ నెల 13వ లేదా 14వ తేదీలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. మార్చి 15లోగా ఎన్నికల కమిషనర్ నియామకం పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్న వేళ ఎన్నికల కమిషనర్ నియామకం కీలకంగా మారింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్దమైంది. మొత్తం 42 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 16 మంది సిట్టింగ్లకు మరోసారి అవకాశమిచ్చిన దీది మరో 8 మంది ఎంపీలను తప్పించారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటి రచన బెనర్జీ సహా 26 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, మాజీ ఎంపీ మహువా మొయిత్రి సహా 42 మంది పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. సిట్టింగుల్లో 16 మందికి మరోసారి అవకాశం దక్కగా నుస్రత్ జహాన్ సహా 8 మంది ఎంపీలను తప్పించింది. 42 మందిలో 12 మంది మహిళలు కాగా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ సహా కొంతమంది కొత్త వారికి అవకాశం దక్కింది. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీకి అవకాశం కల్పించారు. ఆమె తెలుగులో బావగారు బాగున్నారా, కన్యాదానం, మావిడాకులు చిత్రాల్లో నటించి మెప్పించారు. కోల్కతాలో నిర్వహించిన మెగా ర్యాలీలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసే 42 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. టీఎంసీ అధినేత్రి వారిని ప్రజలకు పరిచయం చేశారు. అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ స్థానం నుంచి 3 సార్లు పోటీ చేయనున్నారు. 2014 నుంచి ఆయన ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారన్న అభియోగాలపై సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రి మరోసారి కృష్ణానగర్ నుంచి బరిలోకి దిగారు. 2019లో తొలిసారి ఆమె ఇక్కడి నుంచి గెలుపొందారు.
అసన్సోల్ నుంచి నటుడు శత్రుఘ్న సిన్హా రెండోసారి బరిలో దిగనున్నారు. 2018లోనూ ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించారు. మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ దుర్గాపూర్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. మరో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న బహరంపూర్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న టీఎంసీ సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ కు కేవలం 2 స్థానాలు ఇచ్చేందుకు ప్రతిపాదించగా ఆ పార్టీ తిరస్కరించింది. దీంతో భారతీయ జనతా పార్టీని ఒంటరిగా ఎదుర్కొంటారని ప్రకటించిన దీది మొత్తం 42 లోక్సభ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో అన్ని స్థానాలకు టీఎంసీ తన అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, నామినేషన్ల ఉపసంహరణ వరకు పొత్తుకు అవకాశం ఉందని పేర్కొంది. ఏదైనా ఒప్పందం సంప్రదింపుల ద్వారా మాత్రమే జరగాలి తప్ప ఏకపక్షంగా కాదని హస్తం పార్టీ అభిప్రాయపడింది.